చంద్రబాబు నిర్బంధాన్ని నిరసిస్తూ విశాఖలో న్యాయానికి సంకెళ్ళు కార్యక్రమం ఉజమల్లా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు చేతులకు గొలుసులు తాళ్లు రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసనలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు కంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు ఘనబాబు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, దక్షిణ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ తదితరులు హాజరై చేతులను తాళ్లతో బంధించుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిరంతరం ప్రజల సమక్షంలో ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారన్నారు. 37 రోజులైందని స్కిల్ కేసులో 1 రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారని అన్నారు. అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆఖరికి ప్రాణహాని కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ అరెస్ట్ ను ఖండిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పకుండా సజ్జల ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. తన తండ్రి మెడికల్ రిపోర్ట్ ఇవ్వండి లోకేష్ డిఐజీకి వినవించుకుంటే ఇవ్వడం లేదని అన్నారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా పూర్తి బాధ్యుడు జగనేనని పేర్కొన్నారు. శాంతియుతంగా కార్యక్రమాలు చేసే సంస్కృతి తెలుగుదేశానిదేనని అన్నారు. పోలీసులు ఉక్కుబాదం మోపి అడ్డుకున్నా కూడా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రోజులు ఒక్కలాగా ఉండవు, ఎప్పుడు ఒకే పార్టీ అధికారంలో ఉండదు. అనునిత్యం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారాలు మారుతాయి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు మేము శాంతియుతంగా న్యాయం ఆలస్యం అవుతుంది, న్యాయానికి సంకెళ్ళు ఇంకెన్నాళ్ళనో కార్యక్రమం తీసుకుంటే వందలాదిగా పోలీసు మీకేం పని? తీవ్రవాదులమా? ఈ దేశంలో పుట్టలేదా? పౌరులం కారా? ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని అక్రమాలని శాంతియుతంగా నిరసన చేసే స్వేచ్ఛ మాకు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు అతి దగ్గరలోనే, ఎక్కువ సమయం అవసరం లేదు, అతి దగ్గరలోనే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజు అతి దగ్గరలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే హాస్పిటల్లో చేర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఆయనకి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించాలి. అది కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ హాస్పిటల్స్ మీద నమ్మకం లేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఎయిమ్స్ లో గాని ఏదైనా సరే ప్రైవేట్ హాస్పిటల్లో గాని చేర్పించి వైద్య సదుపాయాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అని చేయడమా? ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తయారు చేయడమా? మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వారి కుటుంబాలకి ఆర్థికంగా పరిపుష్టి చేయడమా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని పురోగమంగా తీసుకెళ్లడమా? ఈరోజు సంక్షేమాన్ని అందించడమా? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పూర్తి చేయడం, చేసిన తప్పు చిన్నది. 37 రోజులైంది కదా, ఎక్కడైనా సరే చిన్న తప్పు. స్కిల్ కేసులో చివరికి 3400 కోట్లు అన్నారు. సిగ్గుమాలిన వారు, దుర్మార్గులు, 3400 కోట్లు అవినీతి జరిగిందన్నారు. 5 రోజులైన తర్వాత 340 కోట్లకు దిగారు. మళ్ళీ రోజులైన తర్వాత 27 కోట్లని చెప్పారు. అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని. ఒరే పిచ్చి వాళ్ళారా, తెలుగుదేశం పార్టీ మీలాగా గాలికి పుట్టే పార్టీ కాదు, మీలాగా అవినీతిలో పుట్టిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ పేదవాడి కండరాల్లో పుట్టింది. పేదవాడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 100 రూపాయలు సభ్యత్వం కట్టి ఆ డబ్బుతోనే పార్టీ ఫండ్ను తయారు చేసుకుని నడిచినటువంటి పార్టీ. ఎవరైనా సరే పార్టీకి డొనేషన్స్ కూడా అడ్డగోలుగా రావడం కాదు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఎలాగ డబ్బు వస్తే ఆ రకంగా మా పార్టీ కూడా
డొనేషన్స్ వచ్చినటువంటి పార్టీ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చంద్రబాబు నాయని కావాలని చెప్పి ఈ రోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి